ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి శత్రువులు పెరుగుతున్నారా నిమ్మగడ్డ రమేష్ ఎల్వి సుబ్రహ్మణ్యం రమణ దీక్షితుల బాటలోనే మరికొంతమంది ఉన్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం దుర్గా కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి శత్రువులు పెరుగుతున్నారా నిమ్మగడ్డ నిమ్మగడ్డతో పాటుగా ఎల్వి సుబ్రహ్మణ్యం అలాగే రమణ దీక్షితులు అదే బాట్లో మరికొంతమంది శత్రువులు కూడా జగన్మోహన్ రెడ్డికి పెరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్పారు అంటే కృష్ణ గారు ఎట్లా ఉంటుందంటే చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవ అని మనకు సామెత అవుతుంది ఇప్పుడైనా సరేనండి మనం ఇవాళ చీఫ్ మినిస్టర్గా ఉన్నా ఇంకే పదవిలో ఉన్నా కూడా అందరితో కూడా ఒక సౌమ్యంగా వ్యవహరించడం అనేది చాలా అవసరం ఇప్పుడు మన రాష్ట్రం నుంచి పివి నరసింహారావు గారు రా దేశ ప్రధాని కూడా అయ్యారు దేశ ప్రధాని అయినా కూడా ఆయన ఏం చెప్పాడు దేశా ఢిల్లీకి రాజునైనా తల్లికి కొడుకునేనని చెప్పాడు అంటే ఆంధ్రప్రదేశ్లో నేను మీ బిడ్డనే అని అది ఆయన నమ్రతకి వినయానికి ఒక పరిపక్వతకి ఒక ఉదాహరణ ఎప్పుడైనా సరే పదవనేది శాశ్వతం కాదండి పదవిలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం వినయంగాను నమ్రతగా ఉండాలి అందరితోనూ సఖ్యతగా లౌక్యంగా ఉండాలి లేకపోతే కనుక పవర్ అనేది పోయిన తర్వాత మనం ఎందుకు పనికిరాము ఎవరెవరినైతే మనం ఏమేమి అవమానాలు చేశామో అందరూ కూడా అది తీర్చుకుంటారండి ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన టైంలోనే ఎన్నికలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు ఆయన కేర్ టేకర్గా కూడా ఉన్నాడు అంటే మళ్ళీ ఎలక్షన్ అయిన టైంలో అవుతున్న టైంలో ఆయన ఆ టైంలోనే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దన్నుగా మాట్లాడాడు కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా వ్యతిరేకించి కూడా ఆయన పనిచేసాడు పనిచేసిన తర్వాత ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత అన్న అన్న అని సుబ్రహ్మణ్యం గారిని బ్రహ్మాండంగా యుటిలైజ్ చేసుకుని తర్వాత కాలానికి ఆయన మీద కొంచెం పూర్తిగా కూడా ప్రవర్తించాడని కూడా అంటున్నారు అది అట్లా ఉంచండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది మామూలు చాలా సింపుల్ విషయం ఎవరినైనా సరే దూసుకెళ్ళిపోవటం ఆయన అసలు అంతకుముందు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే పులివెందల పోలీస్ స్టేషన్ మీదకే దూసుకెళ్ళిపోయాడండి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా తండ్రి ఒక నాయకుడు ఎమ్మెల్యే అంటే వాళ్ళకి ఆ కుటుంబ హోల్డ్ అట్లాంటిది అయితే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నేను అనుకోవటం భారతదేశంలో ఇంతవరకు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఏఐఏఎస్ ఆఫీసర్కి కూడా జరగని అవమానం ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జరిగిందని నేను చెప్పగలను ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఇక ఇంకా ఏ చిన్న పోస్ట్కి వెళ్ళినా చిన్న ప్లేస్కి వెళ్ళినా అది అవమానమేనండి అసలు ఆయనతో సఖ్యత లేదంటే కనుక గవర్నమెంట్ మర్యాదపూర్వకంగా ఒకటి మీరంటే మాకు ఇష్టం లేదండి ఇక మీరు లాంగ్ లీవ్ పెట్టమంటే కూడా ఆయన లాంగ్ లీవ్ పెడతాడు కానీ ఆయన కింద పనిచేసే అధికారి సంతకం పెట్టి సిఎస్ కన్నా తక్కువ స్థాయి అధికారి సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడండి తక్కువ స్థాయి ఆయన సీఎంఓలో పనిచేసే ప్రవీణ్ ఏదో ఆయన పేరు ప్రవీణ్ ఢిల్లీ ఆఫీసర్ ఆయన ఐఏఎస్ ఆయనతో సంతకం పెట్టించి ఈయన్ని బాపట్లలో ఒక ఇన్స్టిట్యూట్ అండి బాపట్ల అనేది ఒక రెవెన్యూ డివిజన్ కూడా కాదు అప్పటికి నేను అనుకుంటున్నా వన్ ఆఫ్ ద మండల్ హెడ్ క్వార్టర్ లేదంటే అట్ ద మోస్ట్ రెవెన్యూ డివిజన్ అయి ఉంటుంది హెడ్ క్వార్టర్గా ఆ అక్కడ ఉండే ఒక ఇన్స్టిట్యూట్కి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారండి అది చాలా అవమానకరమైన విషయం ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండి అమరావతి రాజధాని బాపట్ల ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అక్కడ చేస్తారండి ఆయన లేదంటే లాంగ్ లీవ్ మీద ఉంచవచ్చు లేకపోతే వే వేరే ఆయన్ని పెట్టుకుని ఆయన్ని వెకెన్సీ అంటే మీరు లాంగ్ లీవ్ మీద అడగటమే మర్యాద అట్లా చేశారు లేదంటే ఆయన ఆయనకు అవకాశం ఇస్తే ఆయన సెంట్రల్ పూల్లోకి వెళ్ళిపోయేవాడేమో ఇక్కడ నాకు ఇష్టం లేదని అక్కడ సెంట్రల్ పూల్లోకి వెళ్తే ఢిల్లీ సెక్రటరియట్ రేంజ్లో క్యాబినెట్ రేంజ్ ఇదిలీ లెవెల్కి వెళ్ళిపోతాడు కానీ ఆయన అవమానకరంగా ట్రాన్స్ఫర్ చేశారండి అది ఎంత బాధాకరమైన విషయం అండి అది అట్లా ఉంచండి తర్వాత నిమ్మగడ్డ రమేష్ గురించి మీరు చెప్పారు ఎవరునో ఒక జడ్జిని తీసుకొచ్చి ఎంతో వయసు అయిపోయిన పెద్ద ఆయన్ని ఒక ఆనరబుల్ జడ్జిని తీసుకొచ్చి సీఈఓగా పెట్టి ఈయన్ని అన్సెరిమోనియస్గా పంపించేశారు ఆఖరికి దాన్ని కూడా రద్దు చేశారు కోర్టుకి వెళ్తే కూడా అది రద్దు అయిపోయింది తర్వాత ఆయన సొంత ఊళ్ళో ఓటు చేర్పించుకోవడానికి కూడా అడ్డం పడ్డారండి విఏఓలు ఆయన సొంత ఊరు అక్కడ దుగ్గిరాల తెనాలి పక్కనే ఉంటుంది ఆ ఊళ్ళో ఆయనకి ఇల్లు కూడా ఉంది ఇల్లుండి రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటాయి కాబట్టి నా ఊళ్ళో నాకు ఓటు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదండి ఆ ఓటు చేర్పించడానికి కూడా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే ఆయన మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పేరు రాయించుకోవడానికి అంత అవస్థ పడాల్సి వచ్చింది ఇవాళ దాదాపు ముప్పై ఐదు లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో ఒక లెక్క తేల్చారు ఇప్పుడు వాటి మీద వీళ్ళు ఫైట్ చేస్తున్నారు యాజ్ ఏ ఎక్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారండి వీళ్ళు సిఇఓగా పనిచేసిన ఆయన ఆయన చీఫ్ సెక్రటరీగా చేసిన ఆయన ఎందుకంటే అందులో మతలబులని వీళ్ళకి బాగా తెలుస్తుంది కదండి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక రకంగా వాళ్ళ రాష్ట్రానికి ఒక మంచి పని ఏం చేస్తున్నారంటే ముప్పై ఐదు లక్షల దొంగ ఓట్లని ఏరేయాలంటే అది చాలా పెద్ద కార్యక్రమం చాలా పటిష్టంగా జరిగితే తప్ప జరగదండి అది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలి తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి గట్టి ఆదేశాలు ఇవ్వాలి తర్వాత జిల్లా కలెక్టర్లు పట్టించుకుని ఆర్డీఓలు పట్టించుకుని తర్వాత లోకల్గా వివిధ పార్టీల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎందుకంటే జే చేర్చింది ఒక పార్టీ పట్టుకోవాలంటే వాళ్ళు ఎందుకు సహకరిస్తారు మిగిలిన ప్రతిపక్షాలను కూడా కమిటీల్లో మెంబర్గా ఇవ్వాలి వామపక్షాలు ఇట్లా రకరకాల టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అందరినీ వేస్తే వాళ్ళ ఊళ్ళో ఎవరు లేరో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ వీడౌట్ చేయగలుగుతారు అందుకు ఎక్కువ టైం కూడా లేదండి ఒక నాలుగైదు నెలల లోపుకి ఎలక్షన్ వచ్చేసింది ఈ లోపే జరగాలి ఇంత పెద్ద మాస్ ఎక్సర్సైజు అట్లాగే ఇప్పుడు ఆయన తిరుపతి పూజారి గారు రమణ దీక్షిత్ రమణ దీక్షితులు రమణ దీక్షితులు కూడా ఒకప్పుడు వీళ్ళకి ఎంత లాయల్ అండి వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పూజ పూజలు చేశారు వాళ్ళు అట్లాంటి ఇదనమాట లాయల్లో అట్లాంటిది ఇవాళ మరి ఇప్పుడు ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అసలు ఉండీలో వేయొద్దు అంటున్నాడు తర్వాత ఈ మన దానికి చైర్మన్లు పెట్టడానికి కూడా అన్య మతాలను తీసుకొచ్చి పెడుతున్నారు హిందూ మతం అంటే అంత చులకనైపోయింది వాళ్ళకి అని వీళ్ళని ఉద్దేశించి అంటే ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని పెట్టారు కదండి ఆయన క్రిస్టియన్ అని ఆయన తెలుసు కదా తిరుపతిలో అంత ముందు పెట్టారు అట్లా తిరుపతిలో అసలు ఉండీలో కూడా వేయొద్దు అంటున్నాడు ఎందుకంటే తిరుపతి నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు ఇతరాటికి మళ్ళీ ఇస్తున్నారు తర్వాత అక్కడ భక్తుల్ని వేధించేటట్టుగా చేసి హిందూ మతం పట్లే వ్యతిరేకత వచ్చేలాగా చేస్తున్నారు అంటే వాళ్ళకు వాళ్ళకే విరక్తి కలిగేలాగా అంటే రకరకాలుగా భక్తుల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలు పెట్టారనుకోండి ఇక తిరుపతి వెళ్ళాలంటేనే ఇదివరక అంత హుషారు ఉండదు కదండి ఆ రకంగా ఒక వైరాగ్యం తెప్పిస్తున్నారని కూడా ఆయన చెప్తున్నాడు అయినా కాదు మిగిలిన కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఇది అట్లా అదే కాకుండా ఇప్పుడు మొన్న ఈ అరెస్ట్ తర్వాత రఘురామరాజు గారిని థర్డ్ డిగ్రీ పెట్టారు పెట్టినందుకు ఇవాళ ఆయన సుప్రీంకోర్టులో మంచి పిటిషన్ వేసాడు కదండి అట్లాగే ఇప్పుడు ఈవిని తెలుగుదేశం అధ్యక్షురాలని మాట్లాడారు పురంధరేశ్వర్ గారిని పురంధరేశ్వర్ గారు సీజీఐకి లెటర్ రాశారు హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారు అట్లా ఎవరైనా ఇప్పుడు హరిరామజోగి గారు ఒక కేసు ఇక్కడ వేసారు హైకోర్టులో ఆల్మోస్ట్ సుప్రీం కోర్టులో ఏదైతే వేసారో హైకోర్టులో ఏంటంటే అట్లా అక్రమస్తులకు సంబంధించిన కూడా అదే అండి తర్వాత ఇంకోటి వేశాడు రఘురామరాజు గారు ఏమేసాడు అంటే ఈ ప్రభుత్వ నిర్ణయాలు లోపభిష్టంగా ఉన్నాయి ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి స్వార్థపూరితంగా ఉన్నాయి కేసును వేరే రాష్ట్రాలకు తరలించాలి అవును అది అడిగాడు ఆ కేసెస్ని వేరే రాష్ట్రాలకు పంపమన్నాడు సిబిఐ కోర్టు నుంచి కూడా ఈ కేసుని తప్పించమన్నాడు హైదరాబాద్ సిబిఐ కోర్టు నుంచి తప్పించి ఇంకేదన్నా సిబిఐ కోర్టు ఇప్పుడు సపోజ్ కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఇంకో కోర్టుకి ఏమన్నాడు ఎందుకంటే హైదరాబాద్ సిబిఐ కోర్టులో వీళ్ళకేదో ఒక ఇది ఉంది కేసులు అయితే ముందుకు పట్టలేదు కాబట్టి ఎందుకైనా మంచిది పది ఏళ్ల తర్వాత ఇంకేముంటుందండి ఇది ఒక్కోసారి కొన్ని కేసుల్లో అసలు ఏ వన్ ఏ టూ ఏ త్రీలు కూడా ఎగిరిపోతున్నారు టైం కాల కాలయాపనలో అందుకనే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ప్ర ప్రజాప్రతినిధుల మీద వచ్చే ఎనీ కేస్ ఏ స్థాయిలో కేసు అయినా సరే వితిన్ వన్ ఇయర్ సాల్వ్ చేసే మంది ఇట్లాంటివి చూసిన మీదట అట్ట కొన్ని పెద్ద పెద్ద స్కాముల్లో దోషులు కేంద్ర మంత్రులు వీళ్ళు విచారణలో ఉండగానే చనిపోయారండి కేసెస్ క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజాధనం ఏం రికవర్ చేయడానికి కూడా స్కోప్ లేని పరిస్థితి వచ్చింది అట్లా అనమాట ఓకే సార్ థ్యాంక్ సో మచ్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా